పాలల్లో నా నీళ్లు కలపటం నథింగ్ స్పెషల్, నీళ్ళల్లో నా పాలు కలపటం సంథింగ్ స్పెషల్, సంథింగ్ స్పెషల్. ఏంటి పోసేది? పాలు పాలా ఇప్పుడు పోసాగా? ఏంటి పాలా గిన్నె కట్టుకుంటా నీళ్ళనుకున్నానయా? నీళ్ళా? మన పెద్దలు ఏమన్నారు? తెల్లనవన్నీ పాలు, నల్లనవన్నీ నీళ్ళు. అవునా కదా? అవును. మరి ఈ చూడు, ఇది తెలగా ఉన్నా నల్లగా ఉన్నాయి? తెల్లగానే ఉన్నాయి. ఐదు పాలే. అయితే లీటర్ పోయి పోయిన ఈ పాపారావు. అబ్బా ఈ పాపారావు నీళ్లు పోసినా పాలు పోసినట్టే. పాలు కథ అయిపోయింది. పాలు పోయి రెండు లీటర్లా? నువ్వు పద నేను వస్తున్నా, నువ్వు పద నేను వస్తున్నా. రెండు లీటర్లు అడిగాడే, మన దాంట్లో ఉన్నది ఒక లీటరేనే. ఎలా 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 రెండు లీటర్లు? వచ్చింది ఐడియా. రావే 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 వత్తావా వత్తావా. పొద్దున్నే చెమ్ము చేతిలో పుచ్చుకుని రావే రావే అని పాడుతున్నావు. యవతిని పిలుస్తున్నావు? ఏంటి యవతిని పిలిస్తే యవతూరుకుంటది? నాలో నేను అనుకుంటున్నానా? అంటే ఐదు రోజుల నుంచి రావట్లేదు, ఊపు కోసం పాడుకుంటారా? ఊపు కోసం పాడుతున్నావా? సరే ఊదుగారు గాని ఇదిగో తీసుకో. అమ్మ బాబు ఇప్పుడు నా పని తెంది. ఏముంది ఇదిగో, ఆ చెట్టు చాటుకెళ్ళి పని గాని ఇచ్చాయి, తర్వాత నీళ్ళు పంపిస్తా. త్వరగా పంపిస్తావా? ఆలస్యం అయితే ఆకులు తెచ్చే చనిపో. ఇది పాలల్లో ఫెనాయిల్ పోయ్యా. ఆస్తి పాస్తులు ఎలాగూ బెరగట్లేదు కదా అని గడ్డం మెస్తున్నావా? ఇట్టుంటే లచ్చిందేవి దగ్గర రాదురా. ఉండు నొన్న గీక్తా. ఒరేయ్ నువ్వు అక్కడ 2 గంటలు కూర్చోరా. జీబులో డబ్బులు లేవురా? డబ్బులు లేకపోతే ఖాతాలో రాసుకుంటలేరా? ముందొచ్చి కూర్చున్న మా అమ్మ వదిలేసి వాడికి పోస్తారా క్రీము? మాకు ఇక్కడ ఎండిపోతాం. ఎండుద్దా నాకు తెలుసా, అందుకే ఆ కుండ నిండా నీళ్లున్నాయి, తడుపుకుంటూ కూర్చోండ్రా. వీడితో గడ్డం గీయించుకునే కంటే తిరుపతి వెళ్ళి గుండు గీయించుకోవడం సులభంరా. అరే ఆడిన అమ్మే జోకులు ఎత్తున్నాడు అనుకుంటున్నావా? ఆడి చేతి మీద పడ్డ కాకిరెట్ట నీ చొక్కా పోస్తున్నాడే. దారిని ఎవరని పోతాను చెప్పండి రా, పూసి కూసో పెడతా. ఒరే ఈరిగే, నీ చేతి పట్టుకోను, నీ కత్తి కాకులు ఎత్తుకెళ్ళా, నీ క్రీములు కుక్కల్లాగా, నీకో మాట చెప్తావు. అబ్బా అలవాట్లు పొరపాటును పూసాను లేవే, విషయం ఏమిటో చెప్పు. 10వ తరగతి పిల్లలు ఈ పరీక్ష ఫలితాలు వచ్చాయంట. ఫలితాలు వచ్చినాయా? అరే మీరు తడుపుకుంటూ కూర్చోండి, నేను ఫాస్ట్కి వెళ్ళి ఫాస్ట్కి వచ్చేస్తాను. ఒళ్ళుతాగడం కోసం పట్టణం వాళ్ళ కసరత్తులు చేస్తున్నావా ఏంటి? బాటలు దూతున్నానా? నీ చేతులు ఏమన్నా పడిపోయాయా? కాళ్ళతో ఉతుకుతున్నా? చేతకాని చేతులతో ఉతుకుతారు, నేను ఇలాగే ఎరైటీగా ఉతుకుతాను, అప్పుడే శుభ్రం అవుతాయి. ఏటి కాళ్ళా? కాదే బట్టలో. నీ వాళ్ళకు సొత్తంటే కుంటలకు మట్టి తొక్కుతున్నట్టుంది. నన్ను నా కాళ్ళని ఏమన్నా అన్నావు అంటే నీ కళ్ళు పోతాయి. రాములోరు పాదాలు తాకి రాయి సావిత్రి. అహల్య, మరి సినిమాలో రాయి సావిత్రి అయిపోయిందటి, మనకెందుకులే. అలాగే నా పాదాలు తాకితే బట్టలు కూడా శుభ్రం అయిపోతాయి. అందరి బట్టలు ఇట్టాగే శుభ్రం చేస్తున్నావా? ఓ మన ఊరు మున్సిపల్ వార్డు మెంబర్ల కాణించి ఆఖరికి రెడ్డప్ప బట్టలు కూడా. అమ్మో రెడ్డప్పై కూడా? నీకెవరికాని ఎదిరించే ధైర్యం లేదే. నన్ను చూడు, ఆరు బట్టలు కాళ్ళ కింద వేసి ఎలా తొక్కుతున్నాను. చాలే సంబడం, ఇట్టాగే ఎగురుతా ఉంటే ఏదో రోజు కాలు జారుతుంది, అప్పుడు ఈ బండతానంలో నీ సమాధి ఉంటుంది. ఇదిగో మా వంశంలో ఇంతవరకు ఎవడో కాల్ జారలే తెలుసా? పొద్దుకుపోతుంది, పేపర్ వచ్చేసి ఉంటుంది. ఏంటి హోటల్ అంతా కడగల్లాడుతుంది? ఈ కలర్ రోజు ఉండేదే కదా. ఈ రోజు ఎన్ని టీలు చేసావేంటి? 41, దీంతో 42. అయితే నా బాకీలో కొంచెమైనా ఇస్తావు అన్నమాట. ఇద్దామనే ఉంది, డబ్బులు ఎక్కడే. అదేంటి 41 టీలు చేశావన్నావు కదా. చేస్తే సరిపోద్దా, తాగింది నేనే కదా. నువ్వే తాగేసావా? బేరాలు ఏమి లేక తలపోటు వచ్చి నేనే తాగించాను. ఇది 42 టీ. మరి వీళ్ళందరూ దేనికి వచ్చినట్టు? 10 నిమిషాలకు నీకే తెలుస్తుంది, ఓ టీ కొడతావండి. వద్దులేరా, నేను పేపర్ చూద్దాను వచ్చాను. ఎలా అందుకే వచ్చారు? అక్కడికి నేను ఏదో ఈ ఊళ్ళో ప్రైవేట్ గ్రంథాలు నడుపుతున్నట్టు పొద్దున్నే సగం మంది ఇక్కడికే తగిలిస్తారు. ఇలా అమ్మ కలుసు. ముందు 3 నెలలు బిల్లివ్వు, పేపర్ ఎండిపల్లెలో పెట్టి చేతికి ఇస్తాను. మీ ఊరికి వచ్చి నీ ఒక్క పేపర్ కోసం నేను 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకు రావాలి. నాకు గాని ఒళ్ళు మండింది అనుకో, పేపర్ రాయి కట్టి అక్కడి నుంచే విసురుతా. అది తగిలి చచ్చావు అనుకో, రేపు ఉదయాన్నే పేపర్ లో నీ ఫోటో పడుద్దు. ముందు డబ్బుల సంగతి చూడు. ఎంత పొగర్రా నీకు, ఆఖరికి నా పేపర్ కుక్కలు చింపిన ఇస్తారైపోయింది అనమాట. ఏంటి మళ్ళీ తాత పేపర్ అంత సీరియస్ గా చదివేస్తున్నా? ఇదేంటి ఐశ్వర్య రాయ్ ఫోటో చూస్తున్నా? ఇంతకు ముందు నువ్వు శ్రీదేవి ఫోటో చూసేవాడు కదా. మాకు పెళ్ళి అయిపోయింది కదా.
గడ్డం గీసిన తర్వాత పూసుకుందామని పూసుకుంటావా అయితే ఇదిగో అది కాదు ఏంటి ఇలా మన పిల్లలు పరీక్షా ఫలితాలు వచ్చినాయట అలాగా ఇంకెక్కడ పేపర్ రా బాబు అయితే మన బేవర్సన కొడుకులు గట్టెక్కుతారో లేదు ఏ డ్రై చంటిగా డెట్టిల్లాడ్రా स्पंदिस्ते అక్కడే పాట రాసుకోవాలరా ఓ మంచి పాట రాశాను వినండి ఐ వాంట్ రా బాబూ వదిలేని దండం పెడతా వినండిరా లా 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 అమ్మా అమ్మా సత్యం రాయ్ ఐ బాబాయ్ రేయ్ అంత పని చేయకరా నిన్ను చూస్తుంటే నాకు నిజంగా ఎమడో గుర్తుకొస్తున్నాడు ఎందుకంరా ఎముడి చేతిలో ప్రాణాలు తీయడానికి యమ పాసం ఆ ఈడి చేతిలో మన ప్రాణాలు తీయడానికి పాటల పుస్తకం చెయ్యి అబ్బా అలాగే అనండిరా గాడిదల్లారా ఏదో ఒక రోజు నా పాటనే ప్రాణంగా ప్రేమించే అభిమాని నాకు దొరకకపోదు బెస్ట్ ఆఫ్ లక్ రా థాంక్స్ రా నీ కదహ నీ కాబోయ్ అభిమానికి చెయ్యి మీరు నాతో మాట్లాడకండిరా మరి నీకు అమ్మోర్ పోసి పరీక్షలు రాయలేకపోతే పరీక్షలు రాసి కూడా మేము కావాలనే ఫెయిల్ అయ్యాం నా కోసం మీరు ఎంత పని చేశారు నీ కోసం ఎగ్జామ్స్ ఏంట్రా కావాలంటే ప్రాణాలనే ఇస్తాం మరి ఇప్పుడు ఏం చేద్దాంరా 10 రోజుల్లో ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ పెడతారుగా దానికి అందరం కలిసి రాసి పాస్ అయ్యి కాలేజీ మెట్లు ఎక్కుదాం ప్లాన్ బానే ఉంది బాబు కానీ మీరు ఫెయిల్ అయినట్టు మీ ఇంట్లో తెలుసా తెలిస్తే ఇక్కడ ఎందుకుంటాం హాస్పిటల్ లో ఉంటాం గానీ తప్పుడు మాటలు చెప్పి తప్పు చూతురుతా తప్పుడు నా కొడక నీ తుప్పు రాకపోతే చుట్టు కూడా దొరకకుండా చేయించుకున్నావు కదరా ఎందుకు దొరుకుద్ది ఖాళీ ఉన్నప్పుడు అలా దొరుకుతాంటే నేను ఖాళీ ఉన్నానా నేను ఖాళీ ఉన్నానా నువ్వు పరిస్థితి అసలు నేను ఎందుకు తప్పానో తెలుసా ఎందుకు తప్పా చదవలేదు కాబట్టి చేతకలేదా తప్పుతావా అమ్మ నన్ను తప్పితే బాషా పెట్టు నేను తప్పితే బాతావేనా అమ్మ తప్పింది నేరా నువ్వు సోదరు అమ్ము ఏంట్రా తొందరపడి గడపడే
ఇప్పుడు ఇంటికి వెళ్తే మా నాన్న నిద్రపోయే వరకు రెండో రౌండ్ వేస్తాడు అంటే మా నాన్న కూడా అంతే. ఈ రాత్రికి గడ్డి బొమ్మ బెడ్ అన్నంలో తినే తినే అలసిపోయాం. ఈ రాత్రికి ఇక్కడే పడుకున్నావు. ఈ రాత్రికి నువ్వు మాతో పాటు పడుకోరా. సర్లే పడుకోండి. నీ మమ్మీ కొడుకు మారా ఇంటికి వెళ్తే మళ్ళీ దంతారు ఇక్కడ పడుకుంటే మధ్యలో నీ గోలంటే బాబు కన్నవాళ్ళతో పాటు కోలబద కొడుకు పోయింది. టైం ప్రకారం కూసి మన నిద్రపాటు చేస్తావా ఉండు ఉండవో. ఈ దెబ్బతో ఊళ్ళో కోళ్ళన్నిటికి బుద్ధి రావాలరా రే. ఇవాళ దీని అంతు చూద్దాం లేకండ్రా. ఓ నాకు వద్దేంటి కూయికే కూయికే అని కోడికి చెప్పినట్టు చెప్పాను ఇన్నావా ఇనలేదు కూసావు కోరైపోయావు. ఈ దెబ్బకి మన ఊళ్ళో కోళ్ళన్ని కూస్తే కోస్తామన్న విషయం తెలుసుకోవాలి. మన దెబ్బకి ఊరు కోడింట్రా మొత్తం కోడి జాతికి బుద్ధి రావడం. ఏంటి బాబా వెతుకుతున్నావు పిన్ని కోసమా? మీ పిన్ని గంపల కింద గడ్డి మామల పక్కన ఎందుకు ఉంటది? నా కోడి కనిపించట్లేదురా. ఎక్కడికి పోద్ది బాబాయ్, ఇంకా నిద్ర లేచి ఉండదు. ఊరు మొత్తాన్ని మొదటి నిద్ర లేపేది నా కోడి పుంజారా? అది కూయడం కూడా అయినా ఇందాక. అది పెట్టెళ్తున్నాయి ఎక్కడో కబుర్లు ఆడుతూ ఉండదు బాబాయ్, మంచి రుచిగా ఉంది తింటున్నా. పొద్దుటే కోడి కనపడక సత్తుంటే సీకెందినమంటావు? దిగులు పడక బాబాయ్, ఇంతకి నీ కోడి ఎట్లా ఉంటుంది చెప్పు. ఎట్లా ఉంటది అంటే నల్లటి తోక ఎరుపు నలుపు ఈకలు నువ్వు చూసావా? బంగారం పందెం పుంజులు కాల్చుందంటారా?